సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేగింది. రోగులకు ఇచ్చే ఆహారంలో బల్లి కనిపించడంతో బాధితులు ఆందోళన చేపట్టారు. పలువురు అస్వస్థతకు గురి కావడంతో వారి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. రోగులకు ఇచ్చే ఆహారంలో బల్లి రావడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అంటూ ఫైర్ అయ్యారు. ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టర్ను వెంటనే నిధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దొరికిపోయింది. చూడకపోతే పరిస్థితి ఫోన్ వల్ల కూడా కంప్లైంట్ కూడా వచ్చినాము. పిఎస్ కూడా వచ్చారు, సార్ కూడా వచ్చారు, చూసారు. అంటే ఎవడో వచ్చి రెండు బాబు వచ్చి ఎవరు ఉంటారు, ఎప్పుడు కావాలి ఎవరు ఉంటారా? ఆ టైంలో నలుగురు ఫోన్ మంది ఇద్దరు దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చింది. చూసాము, ఎవడో వాసుకొని వచ్చింది పోయింది అన్నారు. దానికి ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడుతున్నాం. అక్కడ కాల్ బ్యాచర్ అయితే రావు తీసుకుంటూ వచ్చినాము అన్న ఆరు లైఫ్లో వచ్చి ఫుడ్ ఏం మంచిగా పెడతలేదు. ఇంత కొంచెం అన్నం పెట్టి పడిపడి వెళ్ళిపోతుండ ఆయన అంటే కోపానికి వస్తాడు. మళ్ళీ చార్లో ఏం లేదు, పుట్టి వాటర్తో వాటర్ వేసి పెడుతాడు. ఇక్కడ మొన్న నాలుగు ఫోన్లు కానీ మరి నాలుగు ఫోన్లు ఒకటే పెట్టుబడి పక్క పక్కన నాలుగు ఫోన్లు ఎత్తుకపోయినారు. మేము 12 భావదానితో మేము పండుకోలేము. అక్కడ కూర్చోబెట్టుకుని కూర్చున్నాము. మాకు ఇక్కడ కాల అవస్థతో నిద్రపట్టలేదు. తర్వాత నిద్రపట్టింది 12:33 వచ్చింది దొంగ లోపలికి. మాస్క్ పెట్టుకున్నాడు, రెడ్ షర్టు, తెల్ల షూ వేసుకున్నాడు, బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు. వాడు మాస్క్ పెట్టుకుని మొత్తం తిరిగి నాలుగు ఫోన్లు తీసుకెళ్ళాడు. మేము పావదగ్గ 3 గంటలు వేసేసరికి అన్ని ఛార్జర్లే ఉన్నాయి, ఫోన్లు లేవు. ఇటుపోయిన మడిపోయిన ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోలేరు. ఈ సార్లో చెప్పినాము, ఈ సిస్టర్లో చెప్పినాము. అక్కడ కింద గన్న ఆయన ఉన్నాడు, సెక్యూరిటీ ఉన్నాడు, ముస్లిం ఆయన అక్కడ కూర్చున్నాడు స్టూల్ వేసుకొని. జగన్ సర్కార్